సాధారణంగా కిడ్నాపర్లు చిన్నారులను ఎత్తుకెళ్లి అమ్ముకుంటారు లేదంటే వాళ్ళు చిత్ర హింసలు పెట్టి భిక్షాటన చేయించిన సంఘటనలు మనం ఎన్నో చూసాం అందుకే కిడ్నాపర్లు అంటేనే చిన్న పిల్లలు వనికిపోతుంటారు అయితే ఓ పిల్లాడు మాత్రం కిడ్నాపర్ను వదిలి రానని తెగ ఏడ్చేశాడు తన తల్లి దగ్గర వెళ్లేందుకు కూడా ఇష్టపడట్లేదు తాను కిడ్నాపర్ వద్దనే ఉంటానని మారం చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మరి ఇంతకు ఏం జరిగింది ఆ కిడ్నాపర్ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున ఓ బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు అప్పుడు ఆ బాలుడు వయసు పదకొండు నెలలు అతని పేరు పృథ్వీ ఆ బాలుని కిడ్నాప్ చేసింది తనుజ్ చాహర్ ఇతను యూపీ పోలీస్ డిపార్ట్మెంట్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు అయితే బాలుని కిడ్నాప్ చేసిన కేసులో అతని పోలీసులు కానీ తనుజ్ మాత్రం ఎంతకు దొరకకుండా తప్పించుకుని తిరిగాడు ఒక నెల కాదు రెండు నెలలు కాదు దాదాపు పద్నాలుగు నెలల పాటు ఆ బాలుని తన వద్దే ఉంచుకొని ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తూ తిరిగాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు కాబట్టి దొరకకుండా ఎలా తప్పించుకోవాలో తనుజ్ కు బాగా తెలుసు దాంతో అతను సెల్ ఫోన్ కూడా వాడకుండా వేషాలు మారుస్తూ తనజు ఏదో ఒక ప్లేస్ కు షిఫ్ట్ అవుతూ బ్రతికాడు పోలీసులు వారిద్దరిని పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అయితే తనజ్ చివరకు గడ్డం పెంచుకొని సన్యాసిలా మారిపోయాడు అయితే ఈ పద్నాలుగు నెలల కాలంలో ఎంత ప్రేమగా చూసుకున్నాడని అన్ని సపర్యాలు చేస్తూ చాలా ఆప్యంగా పెంచాడు దాంతో ఆ బాలుడు కూడా కిడ్నాపర్ కు బాగా అడిక్ట్ అయిపోయాడు ఇక బాలుడి కోసం పోలీసులు పలు చోట్ల దాడులు చేశారు దాదాపు పద్నాలుగు నెలల తర్వాత ఆగస్ట్ ఇరవై ఏడున పోలీసులు నిందితుడిని ఆలిగడ్ దగ్గరలో పట్టుకుని జైపూర్ తీసుకొచ్చారు అయితే కిడ్నాపర్ నుంచి బాలుని తల్లికి అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆ బాలుడి మాత్రం సస్య మీద ఆ కిడ్నాపర్ ను రానని తెగ ఏడ్చేశాడు అది చూసి అందరు షాక్ అయిపోయారు ఎందుకంటే పోలీసు చరిత్రలోనే ఇలా కిడ్నాపర్ మీద ఓ చిన్నారి ప్రేమ పెంచుకోవడం ఇదే మొదటిసారి కాబోలు అంతగా బాలుడు అతని వదిలి రానంటున్నాడంటే అతను ఇంకెంత ప్రేమగా చూసుకున్నాడు అని అంతా అనుకుంటున్నారు ఇక బాలుడు తన తల్లి అస్సలు గుర్తుపట్టలేకపోయాడు కాగా ఈ బాలుడు మాత్రం తన కొడుకే అని ఆ కిడ్నాపర్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు ఆ బాలుడి తల్లిని గతంలో ఈ తనజ్ ప్రేమించాడట కానీ పెళ్లి చేసుకోలేకపోయారు ఆ తర్వాత బాలుడు తల్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని పృథ్వీకి జన్మనిచ్చింది ఇక బాలుడు తల్లిని ఎలాగైనా తన వెంట తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే బాలుడిని తనజ్ కిడ్నాప్ చేశాడని తెలుస్తోంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా అవుతుంది